హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ఇన్ఫో మీడియా. తులసి మొక్క ప్రతి హిందూ ఇంట్లో తప్పనిసరిగా ఉండేది. ప్రతిరోజు ప్రొద్దున స్త్రీలు ఆ మొక్కకి నీరు, అగరొత్తులు, పువ్వులు వేసి పూజిస్తారు. ఇక ప్రతి సాయంత్రం దీపం వెలిగించి ఆ మొక్క ముందు ఉంచి పూజించడం అనేది జరుగుతుంది. మరి ఇంత ప్రత్యేకంగా ఎందుకు పూజిస్తారు అనే అంశాల గురించి మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. హిందూ పురాణాలలో తులసిని వృందగా పిలుస్తారు. ఈమె కాలనేమి అనే రాక్షసుడి అందమైన కూతురు. పరమశివుని ముఖ్య భాగం జలంధరును ఆమె పెళ్లాడుతుంది. శివుడి యొక్క మూడో కన్నులోంచి పుట్టిన అగ్నిలోంచి పుట్టడం వలన జలంధర్కి అపార శక్తి ఉంది. ఇక జలంధర్ ఎంతో పవిత్రం, భక్తురాలైన స్త్రీ అయిన యువరాణి వృందను ప్రేమిస్తాడు. వృంద మహావిష్ణువు మహాభక్తురాలు. జలంధరేమో అందరు దేవులను అసహించుకునేవాడు. కాని విధి వల్ల ఇద్దరూ పెళ్ళాడడం అనేది జరుగుతుంది. నిజానికి ఆమెతో పెళ్ళయ్యాక ఆమె భక్తి, పవిత్రత వల్ల అతని శక్తి మరింతగా పెరిగిపోతుంది. పరమశివుడు కూడా జలంధర్ను ఓడించలేకపోతాడు. ఇక అతడి మూర్ఖత్వం పెరిగిపోయి పరమశివుడినే ఓడించి విశ్వానికి అధిపతి కావాలి అనుకుంటాడు. దేవతలు జలంధరు శక్తులు చూసి భయపడతారు. వారు విష్ణుమూర్తి వద్దకు సాయం కోసం వెళ్తారు. విష్ణుమూర్తి బృంద తన భక్తురాలు కావడంతో ఆమెకు జరగబోయే అన్యాయం వల్ల సందిగ్ధంలో పడతాడు. కాని జలంధర్ వల్ల జరిగే నష్టం వల్ల మహావిష్ణువు ఒక మాయ చేయాలని నిర్ణయించుకుంటాడు. జలంధర్ పరమశివుడితో యుద్ధంలో ఉండగా విష్ణు వృంద వద్దకు జలంధర్ రూపంలో వస్తాడు. వృంద అతని గుర్తుపట్టలేక అతన్నే జలంధర్ అనుకుని భావిస్తుంది. శ్రీ మహావిష్ణువును తాకగానే ఆమె తన భర్త కాదని గ్రహిస్తుంది. ఆమె పతివ్రత నిష్ట భగ్నం అయినా జలంధర్ బలహీనుడు అవుతాడు. తన తప్పు తెలుసుకుని వృంద మహావిష్ణువు నిజరూపాన్ని కోరుతుంది. ఆమె తను పూజించిన దేవుడే తనను మాయ చేశాడని తెలిసి బాధపడుతుంది. మహావిష్ణువు మారురూపం తెలుసుకొని తన పవిత్రతపై జరిగిన మోసానికి వృంద శ్రీ మహావిష్ణువుని శపిస్తుంది. అతని రాయి కమ్మని శపిస్తుంది. విష్ణు ఆమె శాపాన్ని అంగీకరించి గండకా నది వద్ద శాలిగ్రామశిలగా మారుతాడు. ఇక దీని తర్వాత జలంధర్ పరమశివుని చేతిలో హతుడవుతాడు. వృంద కృంగిపోయి తన జీవితాన్ని కూడా ముగించాలని కోరుకుంటుంది. విష్ణువు ఇక వృంద చనిపోయే ముందు విష్ణుమూర్తి ఆమె తులసిగా పిలువబడి తనతో పాటు పూజింపబడుతుందనే వరాన్ని ఇస్తాడు. ఆయనను తులసి ఆకు లేకుండా చేసే పూజ ఎప్పటికీ పూర్తవ్వదని, తులసి ఆకులతో చేసే పూజకే పూర్తి ఫలితం అనేది ఉంటుందనే వరాన్ని ఆమెకు ఇవ్వడం జరుగుతుంది. అందుకే హిందూ ఆచారంలో తులసి విడదీయలేని భాగంగా మారు. ఇక ఈ దురదృష్ట దేవత ఆఖరికి వరంగా మారి ప్రతి ఒక్కరికి ఇంట్లో ఉంటూ అందరికీ ఆరోగ్యాన్ని మరి ఐశ్వర్యాన్ని ఇచ్చి దీవెనలను అందిస్తుంది. ఇక హిందువులు తులసి మొక్కను దేవతగా భావిస్తారు. విష్ణుమూర్తికి ఆమె చాలా సన్నిహితం మరియు ఏ పూజ కూడా తులసి ఆకు లేకుండా పూర్తవ్వదు. తులసి మొక్కకి అనేక వైద్య ఆరోగ్య లాభాలు కూడా ఉన్నాయి. జలుబు, దగ్గు వంటిని నయం చేయడానికి ఆయుర్వేద చికిత్సలో తులసి ముఖ్యమైన మొక్క. ఇది వాతావరణాన్ని కూడా శుద్ధి చేసి దోమలకు వ్యతిరేకంగా పనిచేస్తుంది. సో ఫ్రెండ్స్, తెలుసుకున్నారు కదా మరి ఇలాంటి ఎన్నో ఆసక్తికరమైన విషయాలు తెలుసుకోవాలి అంటే తెలుగు ఇన్ఫో మీడియా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ప్లీజ్ స్టే ట్యూన్ విత్ తెలుగు ఇన్ఫో మీడియా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.